తృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం శ్రీ మహాగణాధిపతయ్య నమ శ్రీ మహాసరస్వత్యై నమ అస్మద్గురుచరణారవిందాభనమ శంకర భగవత్పాదుల వారి జీవిత వైభవ విశేషాలను వారి జీవితంలో అత్యంత ప్రధానమైనటువంటి ఘట్టాలను మనం చెప్పుకుంటూ భగవత్పాదుల వారిని కేరళ పరిపాలకుడైనటువంటి మహారాజు రాజశేఖరుడు సందర్శించినటువంటి సందర్భాన్ని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం అటువంటి ఆ సందర్భంలో మంత్రానుష్ఠానం చేసినా భగవంతుడిని అర్చించినా ఏ వ్రతం చేసినా కేవలం కోరికతో కాకుండా భగవంతుడి మీద విశ్వాసంతో అర్చన చేయాలి అని మనం లోగడ భాగాలలో మనం చెప్పుకున్నాం అట్లాగే రాజశేఖరుడు తనకు సంతానం కలిగినందుకు కృతజ్ఞతాపూర్వకంగా జగద్గురువులకు నమస్కరించి రాజ్యంలో జరిగినటువంటి అనేక విషయాలను ఇన్ని సంవత్సరాల్లో ఎందుకంటే శంకర భగవత్పాదుల వారి బాల్యంలో రాజుగారు కలిశారు మళ్ళీ ఇన్నాళ్ళకి ఆ ఆనాడు చూసినటువంటి బాలశంకరుణ్ణి కాక జగద్గురువుల్ని చూసేటటువంటి సౌభాగ్యం దక్కినందుకు ఆనందంతో ఆయన చక్కగా నమస్కారం చేసి అనేక విశేషాలను ఆ శంకరుల వారికి నివేదించాడు ఆయన చేసినటువంటి పుణ్యకార్యాల గురించి కూడా చెప్పాడు దానితో పాటు శంకరుల వారు ఒక మాట అడిగారట ఈ రాజశేఖరుడు గొప్ప సంస్కృత పండితుడు ఆయన బాల్యంలో శంకరుల వారి బాల్యంలో రాజశేఖరుడు కలిసినప్పుడు ఒక మూడు అద్భుతమైనటువంటి సంస్కృత నాటకాలని శంకరుల వారికి చూపించారట చూపించినప్పుడు ఆ మూడు ఆ నాటకాల యొక్క గ్రంథాలని కొద్ది నిమిషాల పాటు పరిగించి చూచి వెంటనే రాజశేఖరుల వారికి ఇచ్చేశారు ఆ గ్రంథాలని ఇచ్చినప్పుడు ఈయననుకున్నట్ట ఇంత గొప్ప పండితులు నా నాటకాలని నేను రాసినటువంటి ఈ గ్రంథాలని పరిశీలన చేస్తారనుకుంటే ఏదో అక్కడక్కడ చూసి ఇచ్చేసారేమిటి అనుకున్నట్ట ఆయన కానీ ఆ శంకర భగవత్పాదుల వారి ఆ మేధస్సు చూడండి ఆ ప్రజ్ఞ వెంటనే రాజుగారితో చెప్పేట ఓ రాజా ఫలానా పుటలో ఇట్లా ఉన్నది ఏమిటి దీన్ని ఇట్లా కాకుండా ఇట్లా ఉంచితే బాగుండేది ఫలానా చోట మీరు చేసినటువంటి పదప్రయోగం ఇలా కాకుండా ఇంకో రకంగా చేసి ఉంటే బాగుండేది ఫలాన చోట మీకు పడ్డటువంటి ఆ పదాలు చాలా అద్భుతంగా ఉన్నాయని ఎక్కడెక్కడ ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా చెప్పాడు అయితే రాజుగారు అనుకున్నట్టు ఆయన అవే చదివాడు అనుకున్నాడు అని ఆయనకి స్ఫురణకు వచ్చినటువంటి వాక్యాల గురించి చెప్తే వాటన్నింటినీ కూడా వివరించేట శంకర భగవత్పాదులు వారు చూడండి ఎంత అద్భుతమైనటువంటి ఆ ధారణాశక్తితో ఎంత అద్భుతంగా ఆయన ఎంత వేగంగా కళ్ళతో ఆ అక్షరాలను చదివాడో మనం ఆలోచించవచ్చు ఎందుకంటే ఆయన మన సామాన్యుడా సాక్షాత్తు జ్ఞానానికి నిలయమైనటువంటి దక్షిణామూర్తి దక్షిణామూర్తి వైభవాన్ని చెబుతూ మన శాస్త్రంలో ఒక మాట చెప్పారు గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యస్తు చిన్న సంశయ గురువుగారు మౌనంగా కళ్ళతో చూస్తూ ఉంటేనే అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఆయన చెప్పినటువంటి సారాన్ని గ్రహించి జ్ఞానాన్ని పొందేటటువంటి వాళ్ళట ఆ శిష్యులు కూడా ఎలాంటి వాళ్ళు అంటే గురయువా వృద్ధ శిష్య ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి మహర్షులు వాళ్ళు శిష్యులుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ వృద్ధులు కానీ ఈ గురువు యవనవంతుడు అంటే జ్ఞానం ఎప్పుడు కూడా నిరంతరం యవనంగానే ఉంటుంది ఆయన జ్ఞానస్వరూపుడు కాబట్టి ఆయన అక్కడ ఆ సమయంలో యవనంగా చూపించడం జరిగింది మన పురాణాలను కానీ పురాణాన్ని అనుసరించి వేసేటటువంటి చిత్రాలు కానీ ఎలా ఉంటాయి అంటే సంకేతాత్మకంగా ఉంటాయి ఒకచోట ఒక గురువు గారిని ఒక ప్రశ్న అడిగారు చాలా విశేషమైనటువంటి ప్రశ్న ఇది ఎవండి దేవుడి యొక్క చిత్రపటాలు కనుక మనం గమనించినట్లయితే విష్ణుమూర్తి చక్కగా చాలా అందంగా ఉంటాడు ఆయన కిరీటాలన్నీ కూడా పెట్టుకొని చాలా అందంగా ఉంటాడు ఆయన కానీ ఆయన కుమారుడైనటువంటి బ్రహ్మదేవుడు మాత్రం బాగా తెల్లగడ్డంతో తెల్ల జుట్టుతో ఎందుకంటే అలా ఉంటారు తండ్రి కంటే కుమారుడు ఎందుకంత ముదుసలిగా వృద్ధ రూపంతో అంటే గురువుగారు అద్భుతమైనటువంటి సమాధానం చెప్పారు చిత్రకారుడు యొక్క భావన అక్కడ ముదుసలి వాడని నాయన బ్రహ్మదేవుడు అంటే కూడా జ్ఞానానికి ప్రతీక సకల శాస్త్రాలను అనుగ్రహించేటటువంటి మూర్తి అయినా మరి అన్ని శాస్త్రాలు ఆయన చదివితేనే సృష్టి చేయగలుగుతాడు అన్ని శాస్త్రాలు చదివితేనే ఆ జీవి యొక్క కర్మలను అనుసరించి ఆయన తలరాత రాయగలుగుతాడు కాబట్టి అంత జ్ఞానం ఆయనకు ఉన్నది అని చెప్పి చెప్పడం కోసం ఆయనకి తెల్ల జుట్టు తెల్లగడ్డాన్ని చిత్రకారులు పెట్టడం జరిగింది అందుకే మన వాళ్ళు కూడా ఒక మాట అంటూ ఉంటారు ఏ తలకాయ లేని చోట ఆ పెద్ద తలకాయి ఖచ్చితంగా కావాలి అందుకని అయినా తీసుకొచ్చి పెట్టండి అని అంటే పెద్ద తలకాయ ఉంటే బాగా ప్రమాణంలో తల పెద్దదిగా ఉండడం గుమ్మడికాయ ఎంత ఉండడం అని కాదు జ్ఞానవంతుడయి ఉండాలి మన సంప్రదాయంలో ఎప్పుడూ కూడా వయస్సుకు ప్రాధాన్యతనివ్వరు జ్ఞానానికి మాత్రమే ప్రాధాన్యతనిస్తారు కాబట్టి అటువంటి బ్రహ్మదేవుడు యొక్క చిత్రపటం కూడా తెల్లగడ్డం ఎందుకు ఉందంటే ఆయన జ్ఞానానికి సంకేతం అనేటటువంటి భావనతో ఉన్నది అటువంటి జ్ఞానాధికుడైనటువంటి శంకరుడు కూడా రాజు ఇచ్చినటువంటి ఆ కావ్యాలను పరికించి చూశాడు ఆ కావ్యాల యొక్క విశేషాలని రాజశేఖరుని అడిగాట్ట ఓ రాజా మళ్ళీ నీవేమైనా రచనలు చేశావా అప్పుడు నీవు రాసినటువంటి ఆ సంస్కృత నాటకాలు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయా ప్రజల్లోకి వెళ్ళాయా జనాలు ఆ గ్రంథాలని ఆదరిస్తున్నారా అని అడిగాట అడిగినప్పుడు రాజు ఒక్కసారిగా విషన్న వదనంతో కొద్ది నిమిషాల పాటు మౌనంగా ఉన్నట్ట ఏం రాజా ఏం జరిగింది అని చెప్పనని శంకర భగవత్పాదులు వారు అడిగితే ఏం లేదు స్వామి నేను రాసినటువంటి ఆ నాటకాలని ఆ కావ్యాలను నా కన్యకల్లాగా నా కుమార్తెల్లాగా చూసుకుండేవాడిని కానీ అనుకోనటువంటి ఒక సంఘటనల్లో ఒక జరిగినటువంటి ఒక అగ్నిప్రమాదంలో గ్రంథాలన్నీ కూడా దహింపబడ్డాయి ఇక తరువాత మళ్ళీ ఆ నాటకాలని నేను గ్రంథస్థం చేశాను కానీ ధారణ చేయలేకపోయాను వాటికి నమూనా రాయించలేకపోయాను వాటిని కాబట్టి ఆ ప్రతులు నా దగ్గర లేవు ఆ సంస్కృత గ్రం గ్రంథాలన్నీ కూడా దహింపబడ్డాయి అని చెప్పి రాజు చెప్పి బాధపడ్డాట అయితే శంకర భగవత్పాదు వారు చెప్పేట నీవేం బాధపడకు ఆ గ్రంథాలు మళ్ళీ వస్తాయి ఎలా వస్తాయి ఏమిటి శంకరుడు వారు మళ్ళీ ఆ రాజుకు ఆ గ్రంథాలను ఎలా ఇచ్చారన్నటువంటి విషయాన్ని రాబోయేటటువంటి భాగాల్లో మనం చెప్పుకుందాం శంకరం సుఖినో భవంతు ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ లలితా సహస్ర రహస్యాలు అనే కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు అమ్మవారి యొక్క నామాల్లో గడిచినటువంటి భాగంలో దాక్షాయిని నమ చెప్పుకున్నాం ఈరోజు దక్ష యజ్ఞ వినాశిన్యై నమ అంటే దక్షుడు చేసినటువంటి యజ్ఞాన్ని నాశనం చేసినటువంటి తల్లి నీకు నమస్కారము అని అర్థం అనమాట అదేంటి యజ్ఞాన్ని ఎవరైనా రక్షణ చేయాలి తప్ప నాశనం చేయడం ఏంటి నాశనం చేసే తల్లికి నమస్కరించడం ఏంటి అని మీకు సందేహం రావచ్చు కానీ దక్షుడు చేసిన యజ్ఞం నాశనం చేసింది కాబట్టి ఆ తల్లి పూజనీయురాలైంది దక్షుడు అంటే ఎవరు అంటే అజ్ఞానంతో అజ్ఞానంతో అహంకారపూరితంగా చేసినటువంటి యజ్ఞాన్ని నాశనం చేసింది కాబట్టి ఆ తల్లి పూజనీయురాలైంది మరి ఆ యజ్ఞం ఎందుకు చేశాడు దక్షుడు ఎందుకు ఆ తల్లి ఆ యజ్ఞాన్ని నాశనం చేయాల్సి వచ్చింది అప్పుడు దక్షాయజ్ఞ యజ్ఞ వినాశిన్యైనమహ అని ఎందుకు పిలువబడింది అనేది కొంచెం కథా కథాభాగంలోకి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పరమేశ్వరుడితో సతీదేవికి అంటే దాక్షాయునికి వివాహం అయిన తర్వాత ఇలా కాలం గడుస్తున్నటువంటి రోజుల్లో ఒకనాడు ఒక దేవసభ అనేది ఏర్పాటు జరిగింది దేవలోకంలో ఎందుకంటే ఈ యొక్క సృష్టి మొత్తం పాలించడానికి దేవతలందరూ కలిసి కొన్ని సభలు ఏర్పాటు చేస్తూ ఉంటారు అందులో దేవసభ ఆ దేవసభలో కొన్ని మర్యాదలు ఉంటాయి ఉన్నత ఆ ఆసనాల్లో బ్రహ్మ విష్ణుమహేశ్వరులు ఉన్నారు ఆ తర్వాత దేవతలందరూ కూడా కూర్చుని ఉన్నారు ఇక దక్షుడు కొంచెం కాస్త ఆలస్యంగా సభకి హాజరవ్వడం జరిగింది ఎందుకంటే దక్షుడు దక్షుడికి ఒక ప్రమోషన్ అనేది ఒక ఉన్నత స్థితి అనేది బ్రహ్మదేవుడు ఇవ్వడం జరిగింది ఎందుకంటే తన కుమార్తెని శివుడికి వివాహం చేశాడు కాబట్టి సాక్షాత్తు పరమేశ్వరుడే దక్షుడికి అల్లుడు కాబట్టి పరమేశ్వరుడికి మామ దక్షుడయ్యాడు కాబట్టి ఆ దక్షుడికి ఒక ప్రమోషన్గా ప్రజాపతులకి అధిపతిగా ప్రమోషన్ ఇచ్చాడు అనమాట ఒక ఉన్నతమైన బాధ్యత అని ఎప్పుడైతే ఉన్నతమైన పదవి వచ్చిందో కాస్త పదవితో పాటు అహం కూడా వస్తుంది కదా కాబట్టి మనం సమయానికి వెళ్ళడం ఏంటి అందరూ మన కోసం వేచి ఉండాలి అని కాస్త ఆలస్యంగా బయలుదేరి ఆలస్యంగా వస్తూ ఉన్నాడట వస్తూ ఉంటే మరి ప్రజాపతి పైగా ప్రజాపతులకే అధిపతి దక్షుడు ఆ దక్షుడు సభలోకి వస్తున్న సమయానికి అక్కడ ఉన్న దేవత నిల్చొని పలకరిస్తూ నమస్కరిస్తూ ఉన్నారట ఆ కూర్చుండి కూర్చోండి అంటున్నాడు ఓ కాస్త ఆలస్యం అయ్యానా ఆ కూర్చుండి అంటున్నాడట కానీ ఆ సభలో లేచి నిలిచోని వాళ్ళు ముగ్గురే ముగ్గురు అందరూ నిలిచున్నారు సభ నుండి లేచి ఈయన గౌరవించారు కానీ ముగ్గురు మాత్రం ఆ ఆసనాల నుండి కదలలేదు లేదు లేవలేదు అలా చూస్తూ ఉన్నారు ఎవరంటే ఒకరు బ్రహ్మ రెండవది విష్ణువు మూడవది శంకరుడు శివుడు అనమాట ఈ ముగ్గురు అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వాళ్ళు ఎప్పుడూ లేచి నిలబడరు ఎందుకని ఈయనకంటే వాళ్ళు గొప్పవాళ్ళు కాబట్టి పైగా దక్షుడికి తండ్రి బ్రహ్మ బ్రహ్మకు తండ్రి విష్ణువు కాబట్టి దక్షుడికి తండ్రి బ్రహ్మ అయితే విష్ణువు తాత కాబట్టి వాళ్ళు నిల్చొని దక్షుని గౌరవించడం ఏంటి పైగా ఆయన లయకారకుడు శంకరుడు ఆయన కూడా గౌరవించ ఆయన కూడా లేచి నిల్చుండవలసిన అవసరం లేదు ఇత పూర్వం సభల్లో అలాగే జరిగేది ఇంతకుముందు చాలా దేవసభలు జరిగాయి కానీ ఇప్పుడు వీడికి ఒక భావం ఉంది వీడికి ఉండేటువంటి భావం ఏమిటంటే దక్షుడికి ఇప్పుడు నా అల్లుడు అయ్యాడు కదా ఇంతకుముందు పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితి వేరు ఇప్పుడు నా అల్లుడు కాబట్టి మామగారు వస్తే అల్లుడు లేచి నిలబడడా ఇది వాడు మనసులో పెట్టుకునేటువంటి భావం కాస్త వీడికి బాధ కలిగి కోపం కలిగిందట దక్షుడికి అరే రే ఏంటిది విచిత్రం మామగారు వస్తుంటే లేచి నిలబడడా అని ఇక తూలనాడడం ప్రారంభించాడు అవునయ్యా ఇక్కడే అర్థమైంది నీ యొక్క మర్యాద ఏంటి అందుకే నా కుమార్తెనే వివాహం చెయ్యను అనుకున్నాను ఎందుకంటే నువ్వు నాకు అల్లుడుగా అనర్హుడివి మామని ఎట్లా గౌరవించాలి నీకెట్లా తెలుస్తుంది నీకు తల్లి తండ్రి ఉంటే కదా ఎప్పుడు పుట్టావో ఎవరికి పుట్టావో ఎక్కడ పుట్టావో తెలియదు నీకు సంస్కారహీనుడివి శుచిశుభ్రత లేనివాడివి నీకు ఆచారాల కోసం ఏం తెలుస్తుంది నీకు గౌరవ మర్యాదల కోసం ఏం తెలుస్తుంది అని ఇట్లా విమర్శిస్తూ ఉన్నాడట దక్షుడు కానీ పరమేశ్వరుడు యొక్క అభిప్రాయం అది కాదు దక్షుడిని అవమానించాలి అని పరమేశ్వరుడు ఆ ఆసనం నుండి లేచి నిలబడలేదు లేచి నిలబడకనే ఉండలేదు అవమానించాలని కాదు ఆ ఉద్దేశం కాదు పరమేశ్వరుడు యథావిధిగా ఎప్పట్ల కూర్చుని ఉన్నాడు సరే నీ ఇంటి వరకైతే ఆయన అల్లుడు కానీ కానీ సభలో మాత్రం ఆయన లయకారకుడు కదా సృష్టి స్థితి లయలో సృష్టి చేసే బ్రహ్మ స్థితి చేసే విష్ణువు లయకారుడు శివుడు ముగ్గురికి ఒకే స్థానం ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా నువ్వు అల్లుడుగా గుర్తిస్తే అట్లా ఆయన కానీ గౌరవించాలి కదా ఆ ఉద్దేశంతో శంకరుడు ఆయన లేచి నిలుచు లేచి నిలబడలేదు కానీ అది వీడికి అర్థం కాలేదన్నమాట ఇదే అంటే మనం ఒకరి పట్ల ఒకటి మనం సైకలాజికల్గా ఆలోచించాలి సైకాలజీ పరంగా మనం ఆలోచిస్తే ఒకరి పట్ల నెగిటివ్ భావం మనకుంటే వారు ఏమి చేసినా మనకు చెడుగానే అనిపిస్తుంది మీరు ఒకసారి పాజిటివ్గా చూడండి ఆ వ్యక్తిని ఎప్పుడైతే మీరు నెగిటివ్గా ఒక వ్యక్తిని చూడడం ప్రారంభిస్తారో ఆ వ్యక్తి చేసే ప్రతి పని కూడా ప్రతి పని కూడా మీకు నొప్పించే విధంగానే ఉంటుంది ఏ పనైనా నొప్పించే విధంగానే ఉంటుంది మీరు గమనించండి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు ఒక రైతు ఒక హోటల్కి వచ్చాడు హోటల్కి వచ్చి ఆయన దగ్గర యాభై రూపాయలు మాత్రమే ఉన్నాయి తినడానికి ఏమున్నాయా అని ఆ సర్వర్ని అడిగాడు ఆయన చెప్పాడు వడ ఉంది ఎంత అంటే డెబ్బై రూపాయలు అవి బాబాయ్ అయితే వద్దు దోశ ఎంత ఎనభై రూపాయలు వద్దు పూరి ఎంత అది అరవై రూపాయలు వద్దు అన్నాడు మరి ఏం కావాలయ్యా తక్కువ ఖరీదులో ఉంటే చూడు అన్నాడు ఇడ్లీ ఉంది యాభై రూపాయలు అన్నాడు ఈయన దగ్గర యాభై రూపాయలు ఉంది కానీ అంతకన్నా తక్కువ లేదా అని అడిగాడు అడిగితే సర్వర్ అన్నాడు ఇడ్లీ యాభై రూపాయలు కాకపోతే అందులో చట్నీ లేకుండా ఇడ్లీ అయితే నలభై ఐదు రూపాయలు అన్నాడట సరే ఆ ఇడ్లీ తీసుకురా మరి చట్నీ వద్దు నలభై ఐదు రూపాయలు ఓకే అని తెప్పించాడు ఇడ్లీ మొత్తం తింటూ ఉంటే ఈ సర్వర్ అనుకుంటున్నాడట వీడు ఈ ఈ యొక్క నలభై ఐదు రూపాయల టిఫిన్ కోసం ఎంత నన్ను బా ఎన్ని ప్రశ్నలు వేశాడు ఆ కాస్ట్ ఎంత ఈ ఎంత ఈ ఎంత అని చిరాక్గా మనసులో వీడిపైన ఒక విధమైనటువంటి చులకన భావాన్ని ఏర్పాటు చేసుకుని హీనంగా చూస్తున్నాడట ఆ సర్వర్ టిఫిన్ మొత్తం కూడా అల్పాహారం మొత్తం భుజించిన తర్వాత ఇక చేతులు కడుక్కొని యాభై రూపాయలు ఆ సర్వర్ చేతులు పెట్టాడు యాభై రూపాయలు పెడితే తిరిగి ఐదు రూపాయలు అని అంటాడు ఉద్దాయి ఐదు రూపాయలు అది టిప్పుగా తీసుకో అన్నాడు ఎందుకంటే నా దగ్గర యాభై రూపాయలు ఉంది కానీ నీకు ఒక ఐదు రూపాయలు టిప్పుగా ఇవ్వాలని నా కోరిక కాబట్టి యాభై రూపాయలు టిఫిన్ చేసేస్తే అంతకన్నా డబ్బులు నా దగ్గర లేవు నేను టిప్పుగా ఎట్లా ఇస్తాను నేను ఇవ్వలేను కదా అందుకే నీకు ఐదు రూపాయలు ఇవ్వాలని చెప్పి నేను ఆ చట్నీ లేకుండా ఉత్త ఇడ్లీలు మాత్రమే నలభై ఐదు రూపాయలు ఇడ్లీలు మాత్రమే తిన్నాను ఐదు రూపాయలు తీసుకోమంటే వాడు చాలా బాధపడి మనసులో అనుకున్నాడు అయ్యో ఈయన పట్ల నేను ఒక చులకన భావం హేయమైన భావం కలిగి ఉన్నాను నేను కానీ నిజంగా ఈయన మనసు ఇటువంటిదా అనుకున్నాడట కాబట్టి మనకి ఒకరి పట్ల ఒక నెగిటివ్ థాట్ ఉంటే ఆయన ఏం చేసినా తప్పుగానే కనబడుతూ ఉంటుంది మనకు చూడండి ప్రేమ ఉందనుకోండి మనకు ఒక ఒక వ్యక్తి పట్ల ఆయన ప్రేమగా వీపు మీద కుట్టిన అది మనకు ఆనందంగానే ఉంటుంది అదే ఒక వ్యక్తి పట్ల ద్వేషభావం ఉంటే వాడు ఇలా చూస్తే కూడా వెంటనే వాడితో గొడవ పడతాను నన్ను ఎందుకు చూస్తున్నావు అట్లా అంటాం మనం కాబట్టి మన యొక్క భావాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఇక్కడ దక్షుడికి శివుడి పట్ల ఒక నెగిటివ్ భావం ఉంది అంటే ప్రతికూల భావం ఆ ప్రతికూల భావం ఉండడం వలన శివుడు ఏం చేసినా తప్పులా అనిపిస్తుంది శివుడు లేచి నిలి లేచి నిలబడకపోవడం అనేది శివుని తప్పేం కాదు ఆ పద్ధతిగా లేచి నిలబడవలసిన అవసరం లేదు శివుడికి కానీ ఆయన పట్ల ప్రతికూల భావం ఉంది కాబట్టి దక్షుడికి బాధ కలిగిందనమాట అంచేత ఆ తర్వాత దక్షుడు ఇక సంకల్పించాడు ఎలాగైనా సరే శివుడిని అవమానపరచాలి అనుకున్నాడు శివుడిని అవమానపరచాలని ఇక యజ్ఞం ప్రారంభించాడు దక్షుడు అనమాట ఆ యజ్ఞానికి అందరినీ ఆహ్వానించాడు కేవలం ఒక శివుడిని మాత్రమే ఆహ్వానించలేదు శివుణ్ణి మాత్రమే ఆహ్వానించకుండా ఆ రకంగా శివుని అవమానపరుద్దామని ఆయన ఉద్దేశం ఆ తర్వాత ఆ యొక్క విషయం నారద ముందే ద్వారా దాక్షాయిని మాతకు తెలుస్తుంది దాక్షాయిని మాత పరమేశ్వరుని ఒప్పించే యజ్ఞానికి రావడం జరుగుతుంది ఆ తర్వాత శివుని గుర్చి దాక్షాయనికి చెప్పడం జరుగుతుంది అప్పుడు ఆ దాక్షాయిని ముందేనే ఆ దక్షుడు శివుని అవమానిస్తాడు అవమానించిన తర్వాత శివనింద చేసినటువంటి కుమార్తెకు నేను శివనింద చేసినటువంటి తండ్రి కుమార్తెగా దాక్షాయినిగా పిలవబడడం నాకు ఇష్టం లేదు అని చెప్పి తన దేహాన్ని యోగాగ్ని ద్వారా దేహాన్ని చాలిస్తూ ఉంది ఆ రకంగా ఆ తర్వాత వీరభద్రుడి ద్వారా యజ్ఞమంతా కూడా నాశనం జరుగుతుంది అనమాట ఈ రకంగా దక్ష యజ్ఞ వినాశిన్యైన మహా ఆ రకంగా అహంకారపూరితంగా నిరీశ్వర యాగం ఈ నిరీశ్వర యాగం ఏదైతే చేశాడో దక్షుడు ఆ ఆ యొక్క యజ్ఞాన్ని నాశనం చేసింది ఆ తల్లి అంటే తన గొయ్యే తనే తవ్వుకోవడం అనమాట ఆ తర్వాత దక్షుడి యొక్క తల కూడా తెగిపడుతూ ఉంది అప్పుడు మేక తలని తీసుకొచ్చి దక్షిడికి పెట్టడం జరుగుతూ ఉందన్నమాట ఈ రకంగా తల్లి దాక్షాయి అయిన మహా అని పిలువబడింది హరి ఓం ఉపవాసాలు ఇవన్నీ ఆధ్యాత్మికం వాళ్ళే చేయాలి అని కాదు ఆరోగ్యం కావలసిన వాళ్ళందరూ ఎలా ఏర్పాటు చేశారు చూడండి చతుర్థి సంకష్టార చతుర్థికి ఉపవాసం చేస్తాం ఏకాదశి ఉపవాసం చేస్తే మంచిది పూర్ణిమ ఉపవాసం చేస్తే మంచిది అమావాస్య ఉపవాసం చేస్తే మంచిది ఈ సర్కిల్ ఎలా ఉంది ప్రతి వారానికి ఒకరోజు ఉపవాసం అంటే స్కిప్ చేయమనే ఉద్దేశం కాదు ఈ కాలంలో స్కిప్ చేయటం చాలా కష్టం పనులు అట్లా ఉంటాయి కొంచెం తగ్గించుకోవాలి ఆహారాన్ని మనం మన శరీరానికి శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకోవాలి మంచి ఆహారాన్ని తీసుకోవాలి రుచి సెకండరీ రుచి నెక్స్ట్ ఎప్పుడో అప్పుడు రుచి అంటే పర్వాలేదు ఎప్పుడు రుచి అంటే ఎందుకంటే ఆరోగ్యాన్ని ఇచ్చే పదార్థాలన్నీ కూడా రుచిగా ఉండవు కాకరకాయ ఉంది మంచి ఆరోగ్యం ఇస్తుంది కానీ రుచిగా ఉండదు అది అమ్మో కాకరకాయ అంటేనే పరిగెత్తిపోతారు చాలామంది అంటే ఎప్పుడు స్వీట్ కావాలి అంటే స్వీట్ బాగా రుచిగా ఉంటుంది ఏమైపోతుంది ఆరోగ్యం అందుకనే మనకు మంచి చేసేవి కొంచెం కటువుగా ఉంటాయి మాటలు కూడా అంతే మంచి చేసే మాటలు కటువుగా ఉంటాయి కానీ హితాన్ని చేస్తాయి మనకి ఆ సమయంలో మనం పట్టుకుంటే దాంతో మనకి మంచిది అవుతుంది అలా అన్నపూర్ణ మాత స్మరణ చేస్తే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే వైరాగ్య సిద్ధ్యర్థం దేహిచ పార్వతి అని ప్రార్థన చేసి ఈ శ్లోకం రాలేదు పర్వాలేదు అన్నాన్ని చూడండి ఇంగ్లీష్లోనే చెప్పుకోండి పర్వాలేదు ఈ ఆహారము నాకు మంచి పుష్టిని మంచి ఆరోగ్యాన్ని మంచి బుద్ధిని ఇవ్వాలి అని ప్రార్థన చేయండి ఆరోగ్య ఆహారం పని చేస్తుంది మనలో అదే సైన్స్ అది చాలా ముఖ్యమైన సైన్స్ అది మనం మైండ్ పెట్టకుండా అది మన మీద పని చేయదు అని తినేప్పుడు జాగ్రత్తగా తినాలి ఏం తిన్నామో అది వేరే ప్రశ్న తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అందుకనే ఇక్కడ శాకంభరీ శతాక్షి అమ్మవారి కథని చెప్తారు ఎలా ఉంది ఆ కథ అంటే దుర్గముడు అనే అసురుడు దుర్గముడు అనే రాక్షసుడు వాడు వేదాలన్నిటినీ ఎత్తుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు అంటే జ్ఞానం లేకుండా చేశాడు ప్రపంచంలో ఎందుకీ జ్ఞానం అంటే ఆ వేద జ్ఞానంతో యజ్ఞ యాగాలు చేస్తారు ఆ యజ్ఞ యాగాలతో మంచి వర్షాలు కురుస్తాయి అని పదహారు రోజులు దత్త డల లక్ష హోమం జరిగింది దుండిగల ఆశ్రమంలో మీరు నమ్మరు పదహారు రోజులు వర్షం కురిసింది ఆశ్రమంలో ఆ స్థానంలో మరి బయట ఎక్కడా లేదు విచిత్రం ఆ శక్తి ఉంది హోమానికి ఆ ద్రవ్యాల్ని సరి అయిన ద్రవ్యాల్ని సరి అయిన సమయంలో సరి అయిన మంత్రాలు చెప్పి మనం ఆహుతి సమర్పణ చేస్తే ఆ ఫలం ఆ ధూమమే మనకు వర్షాన్ని ఇస్తుంది అందుకనే మనం మన కోసం హోమాలు చేయించుకుంటాం అప్పుడప్పుడు చాలామంది ఫారినర్స్ అది మనం వాళ్ళని చూసి నేర్చుకోవాలి ఎందుకమ్మా మీరు హోమానికి కట్టించారు అంటే లోకమంతా శాంతంగా ఉండాలి స్వామిజీ ఆరోగ్యంగా ఉండాలి అందుకనే కట్టించాము అంటారు చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళు అలా అప్పుడప్పుడు మనం కూడా హోమాలు చేయించాలి లోకం కోసం అందుకని యజ్ఞయాగాదులు చేస్తే వర్షాలు కురుస్తాయి ఎందుకు కురవు మనం భక్తిగా చేస్తే ఎందుకు కురవు ఆ జ్ఞానాన్ని ఎత్తుకుపోయాడు ఎలా యజ్ఞయాగాలు చేయాలో లోకంలో తెలియదు అందుకని అందరూ యజ్ఞయాగాలు మానేశారు సత్కర్మలు మానేశారు లోకమంతా దుర్భిక్షంతో నిండికిపోయాను ఎక్కడా వర్షాలు లేవు ఊహించండి ఒక్కసారి ఊహించండి అన్నమే దొరకకపోతే మనం ఏమైపోతాం అన్నమే దొరకలేదనుకోండి ఎక్కడ బియ్యమే లేదనుకోండి ఎక్కడ ఆహార పదార్థాలే లేవనుకోండి ఏమైపోతాం సూపర్ మార్కెట్ ఉంది కదా సూపర్ మార్కెట్కి అక్కడి నుంచే కదా సప్లై అవ్వాలి మనం అనుకుంటా సూపర్ మార్కెట్ ఉంది వాడు చూసుకుంటాడు లేదు ఎక్కడి నుంచి రావాలి సూపర్ మార్కెట్ వాడికి రైతు నుంచే కదా రావాలి అన్నదాత బాగుంటే కదా వాడి కోసం ప్రార్థన చేయాలి మనం రోజు ప్రార్థన చేయాల్సింది తల్లి తండ్రి మనకు మంచి చేసేవారు మనకు అన్నం పెట్టేవారు రైతులు మన దేశాన్ని కాపాడుతున్నారు కదా బార్డర్లో ఉండి అందుకే మనం ఈరోజు సభలు చేసుకుంటున్నాం వాళ్ళకి మనం ఫలమంతా వెళ్ళాలి అని ప్రార్థన చేయాలి ప్రతిరోజు వాళ్ళక్కడ రక్షణ చేయకపోతే మన కథ ఏమిటండి వీళ్ళకందరి కోసం ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి అంతకన్నా ఏం చేయగలం మనం వీలైతే సేవ చేయటం సహాయం చేయటం లేదా వీరందరూ కూడా బాగుండాలి అని ప్రతిరోజు ప్రార్థన చేయాలి మన డ్యూటీ కనీస డ్యూటీ కనీస పక్షం అది అది కూడా చేయకపోతే మనం మోసం చేసిన వాళ్ళమైపోతాం అందుకనే వెళ్ళి అమ్మవారిని ప్రార్థన చేశారట దేవతలందరూ కూడా ఎక్కడ దుర్భిక్షం అంటే స్వర్గలోకంలో కూడా దుర్భిక్షం వచ్చేసింది ఎందుకంటే మనం చేసే కర్మలే వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి కూడా పుష్టిని బలాన్ని ఇస్తాయి దేవతలు ఎందుకు మనల్ని అనుగ్రహిస్తారు అంటే ఇది పరస్పరం ఒడంబెడిక మ్యూచువల్ అండర్స్టాండింగ్ మనకి దేవతలకి ఏమిటది అంటే మీరు మాకి యజ్ఞయాగాల ద్వారా ఫలాన్ని ఇవ్వండి మేము మీకు అనుగ్రహాన్ని ఇస్తాము అని అంతే పరస్పరం ఇది పరస్పరం భావ ఎంత శ్రేయపరం పరస్పరం భావన చేసుకుని ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి ఉండి మీరు శ్రేయస్సును పొందండి అప్పుడే కలిసి ఉంటే కలదు సుఖం ఒగ్గట్టిద్దరే ఒబ్బట్టు కలిసి ఉంటే ఒబ్బట్టు దొరుకుతుంది అంటారు ఒబ్బట్టు అంటే మనం ఏమంటారండి దానికి కలిసిమెలిసి ఉంటే సరే ఒగ్గట్టిద్దరే ఒబ్బట్టు ఒట్టిన ఏమంటారండి బొబ్బట్టు బొబ్బట్టు అంటే తెలుసు కదా కలిసి ఉంటే బొబ్బట్లు దొరుకుతాయి అని అలా వీళ్ళందరూ కూడా అమ్మవారిని ప్రార్థన చేశారు కలిసి వెళ్ళి అమ్మవారిని ప్రార్థన చేశారు అమ్మ లోకల్లో యజ్ఞయాగాలు లేకుండా అయిపోయింది నువ్వు ఆ దుర్గమాసురుణ్ణి సంహారం చేసి ఎలాగైనా ఆ వేదాల్ని మాకిప్పించు మనుష్యులకిప్పించు వాళ్ళు యజ్ఞయాగాలు చేస్తారు లోకల్లో వర్షాలు కురుస్తాయి అని ప్రార్థన చేశారు అమ్మవారిని అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై ప్రసీదత్వం మహేషాని అందరూ చెప్పండి ప్రసీదత్వం प्रसीदत्व महेशानि महेशानि जगदम्बिके प्रसीद जगदम्बिके अनन्तकोटिब्रह्माण्ड अनन्तकोटिब्रह्माण्ड नायिके ते नमो नमः नायिके ते नमो नमः नमः कूटस्वरूपायै नमः कूटस्वरूपायै शिद्रूपायै नमो नमः रूपायै नमो नमः नमो वेदान्तवे नमो वेदांत वेद्याय भुवनेश्य नमो नम भुवनेश्य नमो नम जय बोलो भुवनेश्वरी मातकी जय